ఏటి ఏంటి ఆలోచిస్తున్నారు? ఓహో, నాకు అర్థమైంది. ఒక మామూలు చింతల బస్తీ కుర్రాడొచ్చి దడదడలాడించి బావకు వార్నింగ్ ఇచ్చి పోతే ఓ మినిస్టర్ అయి ఉండి కూడా బావ ఇంకా ఏం పీకలేదేంట అని కదా మీ డౌట్? అవునా? కరెక్ట్, సేమ్ డౌట్ నాది కూడా. డెఫినెట్ గా బావ దీని మీద ఏదో థింక్ చేస్తూనే ఉంటాడు. అంత ఈజీగా చెక్ చెప్పనిస్తానా? ఇప్పుడేం ఎత్తు అయ్యా. ఇదిగో బావా, ఏ గుడ్డు గుడ్డు, అది కాదు బావా, నువ్వేదో వాడిని లేపేసి ఎత్తురేస్తావు అనుకుంటే ఇదేంటి ఆటలో ఎత్తురేస్తున్నావు? ఎవరు ఆ పాండు గురించి? వాడు మగాడ్రా, ఫేస్ టు ఫేస్ నా దగ్గరికి వచ్చి నాతోనే వాడు మగాడ్రా. అంటే వాడు వదిలేస్తావా ఏంటి? వేటాడడం సింహానికి ఇష్టం, అలాంటి వాళ్లతో ఆడుకోవడం నాకు ఇష్టం. ఈ ఆట చూడు, అటు నేనే ఇటు నేనే, బోర్. ఆటలైనా పోట్లాటాలైనా సముజ్జి ఉంటేనే మజా. ఇన్నాళ్ళకు ఒకడు తగిలాడు, చూద్దాం ఏం చేస్తాడు. ఏంటి నువ్వు చూసేది? అప్పటిదాకా ఆడు ఊరుకోవద్దు. ఆడు ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచిస్తానే ఉంటాడు. ఏంటి పాండు ఆలోచిస్తున్నావు? అంజల్ని బయటికి ఎలా తీసుకురావాలా అని. అయిపోయావే, సెక్షన్ 151 ప్రకారం వారెంట్ లేకుండానే ముంచేస్తానే. నా మీద దాదాగిరి చేసినందుకు ఒక కేసు, నా కుటుంబం మీద పుచ్చి వంకాయ హత్యా ప్రయత్నం చేసినందుకు అటెంప్ట్ టు మర్డర్ కింద సెక్షన్ 307 ప్రకారం ఇంకో కేసు పెట్టానుకో, లాక్కోలేక పిక్కోలేక చేస్తావు. ఇదంతా నీ పెళ్ళాం దగ్గరికి వెళ్ళి అంటే అక్కడ చూపించలేక ఇక్కడ చూపిస్తున్నా అన్నా. అవును, మన హరి లాయర్ కదా, ఆ విషయం మనం మర్చిపోయాం. మనం ఏంటి ఆ విషయం? ఆడే మర్చిపోయాడు. నీ మీద పరువు నష్టం వేస్తాను, ఈ కొట్టు లేకుండా చేస్తాను. నీ మీద రేప్ కేసు పెడతాను మాడు తెలియకుండా. చూడు పండు, నువ్వు నాకు పని చేసి పెడతావా? రోడ్డు పచ్చడి ఏమైనా చేసి పెట్టాలా? కాదు, కేసు వాదించాలి. కేసా? అవును కేసే, అది నువ్వే వాదించాలి లాయర్ హరిశ్చంద్ర. ఏది మరొక్కసారి నాకు దానికి వినిపించలే పిలవ. ఒక్కసారి ఏం కర్మ, 100 సార్లు పిలుస్తా. లాయర్ హరిశ్చంద్ర, లాయర్ హరిశ్చంద్ర, లాయర్ హరిశ్చంద్ర. కోర్టులో ముద్దాయిని పిలిచినట్టు పిలిచినా గాని ఎంత ఆనందంగా ఉంది పాండు. ఈ జన్మకి ఆనందం చాలు. నన్ను లాయర్ గా గుర్తించి మొట్టమొదటిసారిగా కేసు అప్పగించిన క్లయింట్ నువ్వు. ఎంత ఫీజు ఇచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఏ బిర్యానీ వండి పెట్టం తప్ప. సరే, నీకు నల్లకొట్టుందా? ఒడియాల మీద కాకులు వాలకుండా అదిగో అక్కడ ఏలాడేసాను. యువర్ ఆనర్, ఈ అంజలి నేరం చేసినట్టుగా సాక్ష్యాధారాలన్నీ బలంగా ఉన్నాయి కదండి, అందుకే ఈ ముద్దాయికి బెయిల్ నిరాకరించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నానండి. మిస్టర్ హరిచంద్ర, యువర్ ఆనర్, ఆడపిల్ల జీవితం ఆవకాయ పచ్చడి ఒక్కలాంటిదే. ఉప్పు కారం తక్కువైనా, మెంతులు ఆవాలు ఎక్కువైనా, కల్తీ నూనె వాడినా, తడి చేతులు తగిలినా పచ్చడి పాడైపోద్ది. అలాగే తేడా వస్తే పచ్చడి ఆడపిల్ల జీవితం కూడా పాడైపోద్ది. అందుకని ఆవకాయ పచ్చట్లో ఆడపిల్ల. మిస్టర్ హరిచంద్ర, మీరు చెప్పదలుచుకున్నది ఏదో సూటిగా చెప్పండి. చూసి చెప్పానేనా సార్? అదే యువర్ ఆనర్, నిజానిజాలు నిర్ధారణ కాకుండా అమాయకురాలని నా క్లయింట్ని దోషి అనుకోవడం తప్పు కదా సార్? నా క్లయింట్ నిర్దోషి అని నిరూపించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలండి. అందుకని ఈ కేసు వాయిదా వేసి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ఏంటి 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 నువ్వు కోరేది? అబ్జెక్షన్ అన్నారు, ముద్దాయి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాధారాలన్నీ తారుమారు చేసే ప్రమాదం ఉంది. ఓహోహో, భలే పనే. సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికి ఇది ఇస్త్రీ చేసినంత ఈజీ కాదు పిపి గారు. నా క్లయింట్కి తెలియకుండానే ఎవరో కావాలని ఇంట్లో డ్రగ్స్ పెట్టి ఈ కేసులో ఇరికించారు యువర్ ఆనర్. ఇంపాసిబుల్, తన ఇంట్లో తనకు తెలియకుండా అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎవరైనా పెట్టగలరా? అంతెందుకంట మీ ఇంట్లో మీకు తెలియకుండా ఎవరైనా ఏ వస్తువైనా ఉంచగలరా అని. ఓహో రెడ్డి గారు, రెడ్డి గారు, నాకు న్యాయం జరిపించండి, ధర్మాన్ని కాపాడండి, నాకు అన్యాయం జరిగింది. అతను వదలండి. థ్యాంక్స్ అండి మహాప్రభువులు. ఎవరయ్యా నువ్వు, ఏమైంది? సార్, సీట్లో కూర్చున్న శిబి చక్రవర్తిలా ఉన్నారు, నాకు మీరే న్యాయం జరిపించాలి, ధర్మాన్ని కాపాడండి. జరిగిందేంటో ముందుకొచ్చి చెప్పండి. నా పేరు వాలేశ్వరరావు సార్, పొద్దున్నే మా చుట్టాల పని మీద కోర్టుకు వచ్చానండి. అప్పుడేమో నేను మెట్లు దిగుతున్నానండి, ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారేమో మెట్లు ఎక్కుతున్నారండి. సడన్ గా ఆయన నన్ను డాష్ కొట్టారు సార్. సార్ కొట్టారా? లేదు. పెద్ద మనిషి కదా, నేను పట్టించుకోలేదు సార్. తెరా పక్కకెళ్ళి చూస్తే జేబులో పర్స్ లేదు, మెడలో చైన్ లేదు, తిరిగి చూస్తే ఈయన లేడు. అంటే ఈ నాకు డాష్ కొట్టినట్టే కొట్టి నా మెడలో చైను జేబులో పర్సు కొట్టేశారు సార్. నేను కొట్టేటి ఏంటి, నేను నీకు దొంగలా కనబడుతున్నానా? త్వరైనా దొంగ అయినా దొరికేకే కదా సార్,
భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తున్నానండి. కావాలంటే ఆయన జేబులు చెక్ చేయండి. నాది బ్లాక్ కలర్ లెదర్ మనీ పర్స్ అండి. నా చైన్ కి వెంకటేశ్వర స్వామి లాకెట్ కూడా ఉందండి. చూడండి సార్. ఓహో భలే పనినే, నీ వస్తువు నాకాడ ఎందుకుంటాయి? కావాలంటే చూసుకోండి, చూపిస్తాను. చూసారా సార్, ఇవి నా వస్తువులే. కావాలంటే పర్సులో నా ఫోటో కూడా ఉండదు చూడండి. అవును ఉందండి. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, వాట్ ఈస్ దిస్? యువర్ ఆనర్, ఈ రెండు నా జేబులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదండి. అర్థమైంది అర్థమైంది. డాష్ కొట్టినప్పుడు ఇతనే నా జేబులో పెట్టుంటాడు. అంటే అవన్నీ మీరు కొట్టేలేదంటారు? భలే పనినే, ఇతనే పెట్టాడంటే. థ్యాంక్ యూ, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎస్ యూఆర్ కరెక్ట్, అవి మీ జేబులో ఎతనే పెట్టాడు. థాంక్స్. క్షమించాలి యువర్ ఆనర్ సార్, కావాలనే నేను ఈ నాటకం ఆడించాను. పీపీ గారు ఒంటికంటుకున్న బట్టల్లోనే ఆయనకి తెలియకుండా అవి పెట్టగలిగినప్పుడు, ఒంటరిగా ఈ అంజలి ఉంటున్న ఇంట్లో తనకు తెలియకుండానే ఎవరో డ్రగ్స్ పెట్టే అవకాశం ఉంది కదా యువర్ ఆనర్? ఉంది కదా. ఈ కేసులో ముద్దా అయిన కుమారి అంజలికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ కేసును వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేయడమైనది. భలే పనేనే. థాంక్స్ అండి, మీరు చేసిన సహాయానికి ఎలా కృతజ్ఞత చెప్పాలో అర్థం కావట్లేదు. ఇందులో మాదేమీ లేదమ్మా, నువ్వు బయటపడడానికి నాటకం ఆడింది మేమే, అయినా ఆడించిన వ్యక్తి వేరే ఉన్నాడు. కేసు అప్పగించింది తనే, ఎలా నెగ్గుకు రావాలో చెప్పింది తనేనమ్మా. అంతేకాదు అంజలి, నీకు జైల్లో తోడుగా ఉండడానికి, అసలు జరిగింది తెలుసుకోవడానికి నన్ను జైలుకు పంపించింది కూడా తనే. తను పంపించాడని చెప్తే నువ్వు నాకు నిజం చెప్పవేమోనని ఆ విషయం చెప్పొద్దన్నాడు. ఎవరు? పాండు. పాండు? నీ వీరాభిమాని పాండు. అయ్యో, అదేంటండి ఆ కళ్ళ కన్నీళ్ళు చూడలేదండి? మీకెవరు లేరనుకుంటున్నారు కదూ? మేమంతా ఉన్నామండి, మీరు ధైర్యంగా ఉండండి. ఏమండి, కేసు కూడా ఉఫ్ అని ఎగిరిపోతుంది. ఆ భగవాన్ గడు మిమ్మల్ని ఏమీ చేయలేడండి. సీన్ లోకి రావణుడు వచ్చేవరకు రావణుడు, భీముడు వచ్చేవరకు కీచకుడు తెగరెచ్చిపోయారు. ఆ తర్వాత ఏమైంది? చచ్చిపోయారు. పాండు సీన్ లోకి వచ్చాడు కదా, ఆ భగవాన్ గడు సీను చిరిగిపోద్ది. ఏమండి, మన మాటా చేత కొంచెం మాస్గా ఉంటుంది, కానీ పద్ధతిగా ఉంటే మాత్రం చాలా పద్ధతిగా ఉంటుందండి. పాండు, నేను వెళ్ళి అంజలిని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వస్తాను. కేసు పూర్తి అయ్యే వరకు అంజలి ఒంటరిగా ఇంట్లో ఉండటం మంచిది కాదేమో. మీకు అభ్యంతరం లేకపోతే మీరు వచ్చి మా బస్తీలో ఉండొచ్చు. మా ఇల్లు ఇరుకైనా మా మనసులు మాత్రం పెద్దవమ్మ.